చందనా బ్రదర్స్ లో కళ్యాణ కాంతులు ప్రతి వేడుక ఇక్కడి నుండే ప్రారంభం. చందనా బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం. అక్టోబర్ 2వ తేదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం పురస్కరించుకుని జన సైనికులు నిర్వహిస్తున్న సేవా వారోత్సవంలో భాగంగా ఆగస్టు 31 మరియు సెప్టెంబర్ 1-2 తేదీల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో తొలిసారిగా భారీ స్థాయిలో మల్టీ స్పెషాలిటీ ఉచిత మెగా వైద్య శిబిరం మరియు క్యాన్సర్ స్కానింగ్ శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. జనసేన నాయకుడు డిఎంఆర్ శేఖర్ మరియు నల్లా ఇంద్రాణి జ్ఞాపకార్థం నల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తాము ఏర్పాటు చేస్తున్న మల్టీ స్పెషాలిటీ మెగా వైద్య శిబిరం నందు క్యాన్సర్ టెస్టులు మరియు 18 విభాగాల డాక్టర్లతో సంప్రదింపులు ఉంటాయని, పరీక్షల అనంతరం మందులను ఉచితంగా అందజేస్తామని తెలిపారు. గుండె, ఊపిరితిత్తులు, మానసిక, కళ్ళు, చెవి, ముక్కు, దంతాలు, ఎముకలు, చర్మం, తల్లి పిల్లలు మరియు సాధారణ రోగాల వైద్య విభాగ నిపుణులు ఈ శిబిరానికి విచ్చేస్తున్నారని, కావున జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అందరికీ నమస్కారం అండి. రేపటి నుంచి మెగా మెడికల్ క్యాంప్ ఒకటి నిర్వహించడానికి సమయత అయ్యాం కాబట్టి జనసేన నుంచి మా జనసేనాని ఆయన జన్మదిన సందర్భంగా వారోత్సవాలు మనం చేసుకున్నాను నిర్వహించుకోవడం జరిగింది. దాని ఆ కారణంగా ఇక్కడ ఆల్రెడీ మెడికల్ మొబైల్ యూనిట్స్ రావడం జరిగింది. ఇంకా యూనిట్లో ఇంకొక యూనిట్ కూడా రావాలి. మా తరఫున మేమంతా సిద్ధపడి ఉన్నాం. కానీ ప్రజలు మన కోనసీమలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న వాసులందరూ కూడా ఈ విషయం అర్థం చేసుకుని దాదాపు 18 వైద్య బృందాలు ఇక్కడ రావటం, వైద్య విభాగ బృందాలు రావటం, క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ కూడా ఇక్కడ ఆల్రెడీ వచ్చి రావటం జరిగింది. ఇటువంటి టెస్టులు చాలా రేర్గా చాలా మనకి వస్తూ ఉంటాయని ఏ కార్యక్రమమైనా కూడా ఇక్కడ మనం జనశ్రేణులు అందరూ కలిసి డిసైడ్ చేసుకునే విధంగా చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన కోనసీమ జిల్లా ప్రతి వాసి కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళ ఆరోగ్యాలు బాగు చేసుకుని వాళ్ళ ఆరోగ్యం బాగుంటే రాష్ట్ర ఆరోగ్యం బాగుంటుంది. రాష్ట్ర ఆరోగ్యం బాగుంటే మన స్టేట్ ముందు నడిచే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా వాళ్ళ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకుని తప్పని రావాలని రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తాను. జై జయ సార్. నా పేరు ఏడి శ్రీను, అమలాపురం మున్సిపల్ ప్రతిపక్ష నేత. రేపు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అమలాపురంలో మెగా సంచార దంత వైద్యశాల మరియు క్యాన్సర్ యూనిట్ని తీసుకురావడం జరిగింది. ఇది 18 డాక్టర్ల పర్యవేక్షణలో జరుగుతుంది. ఇలాంటి యూనిట్ని అమలాపురం తీసుకురావడం ఇదే మొట్టమొదటిసారి. ఇంతటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన మన డిఎంఆర్ శేఖర్ గారికి, నల్లా శ్రీధర్ గారికి, వాళ్ళ వైఫ్ నల్లా ఇంద్రాణి గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి అవకాశాన్ని కోనసీమ వాసులందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇది ముఖ్యంగా రేపు 31, 1, 2 తారీఖు 3 రోజులు ఉంటుంది. ఈ విషయం ఎందుకు చెప్తానంటే చాలామంది క్యాన్సర్ వస్తే అది ట్రీట్మెంట్కి హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళాలి, కానీ ఇది గుర్తించడం కోసం పెడుతున్న యూనిట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇలాంటి బహుత్వ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ఆయన ఆదేశాలతో ఈరోజు మేము అమలాపురంలో పెట్టడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్లో ఒకటి పర్యావరణ పరిరక్షణ. అంటే ఇప్పుడు ఇదంతా కూడా కల్మషం ఉంటుంది కాబట్టి అందరూ ప్లాస్టిక్లో టీ తాగేస్తున్నారు వేడివేడిగా, ప్లాస్టిక్ కవర్స్లో కూరలు తినేస్తున్నారు, అలాగే ప్లాస్టిక్లు ఎక్కువ ఉపయోగిస్తున్నారు కాబట్టి దాని తద్వారా క్యాన్సర్ వ్యాధి అనేది రావడానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంది. దయచేసి అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే మహిళలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధాప్యం వాళ్ళు కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. జనసేనాని ఆశయం ఏంటి అంటే అందరూ బాగోవాలి,
ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర సుపరిపాలన కూడా బాగోవాలి. అలాగే కళ్ళకి సంబంధించిన డాక్టర్లు వస్తున్నారు, గుండెకి సంబంధించిన డాక్టర్లు వస్తున్నారు, ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్లు వస్తున్నారు, పళ్ళుకి సంబంధించిన డాక్టర్లు వస్తున్నారు, అలాగే మానసికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో దానికి చూడటానికి కూడా డాక్టర్లు వస్తున్నారు. కాబట్టి అందరూ తరలిరండి, కోనసీమంతా తరలి వచ్చి ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. నా పేరు లింగోల్పండు. సెప్టెంబర్ 2 మా అధినాయకుడు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా అమలాపురంలో టీఎంఆర్ శేఖర్ గారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. రాజమండ్రి జిఎస్ఎల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రేపు నుంచి 3 రోజుల పాటు ఈ క్యాంప్ నిర్వహించబడుతుంది. కావున కోనసీమలో ప్రతి ఒక్కరూ కూడా ఈ మెడికల్ క్యాంప్ని అందరూ వచ్చి వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. జై జనసేన. 31, 1, 2 ఈ 3 తేదీల్లో కూడా మల్టీ స్పెషాలిటీ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని శ్రీ డిఎంఆర్ శేఖర్ గారు అలాగే జిఎస్ఎల్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో నల్ల ఇంద్రాణి మెమోరియల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో 18 విభాగాల డాక్టర్లు, సుమారు ఇంచుమించు 40 మంది వరకు వైద్య సిబ్బంది, అలాగే దంత వైద్యులు కానీ క్యాన్సర్ ముఖ్యంగా క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించిన ఒక వాహనం వచ్చింది. దాంట్లో అయితే మాత్రం ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ పెరుగుతుంది. దాంట్లో మీకు ఎవరికైనా అనుమానాలు ఉంటే మాత్రం తక్షణం వచ్చి మీరు చేయించుకోవచ్చు. 3 రోజులు మీకు ఇది అవైలబుల్గా ఉంటుంది. దీంతోపాటు 18 రకాల డాక్టర్లు కూడా మీకు అవైలబుల్గా ఉంటారు. కోనసీమ వాసులు ప్రతి ఒక్కరికి పేరున మేము అభ్యర్థించేది ఏంటంటే ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మన డిఎంఆర్ శేఖర్ గారికి ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాన్ని, ఆయన యొక్క సేవా దృక్పథాన్ని మేము ఆయన స్ఫూర్తిగా తీసుకుని కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని 10 మందికి చెప్పి వాళ్ళ ఆరోగ్యానికి మనం తోడ్పడాలని కోరుకుంటున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తేజ టైమ్స్.